హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ చేపట్టిన అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తుందన్న ఆలపాటి, ముమ్మరంగా ఎన్నికల ప్రచారం. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తును వెల్లడి, జోరుగా ఎన్నికల ప్రచారం. నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ జబర్దస్త్ నటుడు ఆది ఎన్నికల ప్రచారం, గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి. ప్లాస్టిక్ నిషేధంపై మున్సిపల్ అధికారి యంత్రాంగం పటిష్టమైన చర్యలు, పర్యావరణ జాగృతి పేరిట ప్రదర్శన. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్న డాక్టర్ చందు సాంబశివుడు, హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం బీసీ కాలనీలోను 9వ వార్డులో జరిగింది. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రచారానికి వార్డుల్లోని ప్రజలు మద్దతు తెలిపారు. ప్రచారంలో ఆలపాటిని ఆశీర్వదించడంతో పాటు మహిళలు హారతులిచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల ప్రచారాన్ని బీసీ కాలనీలో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి పూర్తి మద్దతు ఆలపాటికి లభించింది. దారి పొడవున ప్రజలు హారతులిచ్చి ఆశీర్వదించారు. రామాలయంలో పూజలు చేసిన ఆలపాటి పాస్టర్ అందించిన ఆశీర్వాదాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, తమ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందిందని ప్రజలు చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ప్రతి ఇంటా సంక్షేమ పథకాల ఫలాలు పొందుతున్నామని చెప్పడంతో పాటు మా పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారని ఆలపాటి రాజా అన్నారు. రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతున్న చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, మన మార్గదర్శి చంద్రబాబు నాయుడేనని ప్రజలు అంటున్నట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మాకు ఇది జరగలేదు, ఈ రోడ్డు వేయలేదు, ఈ కాలువ పోచేయలేదు అని చెప్పడం కానీ, ఇంకా చెప్పాలంటే మంచి కౌన్సిలరు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్స్ కానీ ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా దాదాపు 99.9% సంక్షేమాలు అందరికీ అందినాయి, ప్రభుత్వ పథకాలు అందరికీ అందినాయి. ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల కానీ, లోకల్గా ఉన్న కౌన్సిలర్ పట్ల కానీ, మా పనితీరు పట్ల కానీ, ఎంపీ గారి యొక్క స్పీచెస్ పార్లమెంట్లో ఫలితం కానీ చాలా బాగున్నాయని చెప్పి, దిస్ ఈజ్ ఎ టీమ్, రియల్ టీమ్ ఫ్రమ్ బాటమ్ టు కార్యకర్త దగ్గర నుంచి పైన నాయకత్వం వరకు, కౌన్సిలర్ దగ్గర నుంచి పైన ఎంపీ వరకు, ముఖ్యమంత్రి వరకు, ఈనాడు ప్రజల కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పుకున్నామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ అమలు చేసే కార్యక్రమం. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాలకి నష్టం కలిగించే ఏ అంశాన్నైనా సరే స్పష్టమైన ఆలోచనతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి కేంద్రానికి ఈ భారతదేశ ప్రథమ పౌరుడైనటువంటి అధ్యక్షులకి, వీళ్ళందరికీ కూడా తెలియజెప్పడం కాకుండా. ఇదిలా ఉండగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డులో పలువురు మహిళలు టీడీపీలోకి చేరారు. ఆలపాటి రాజా వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, చంద్రబాబు పరిపాలన, పారదర్శకత మీద నమ్మకం ఉంది కనుకనే ప్రతి ఒక్కరూ పార్టీలో మమ్మకమే అవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలోకి చేరడం అనేది చాలా సంతోషకరమైన అంశం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం,
చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నమ్మకం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఏ రకమైన పరిపాలన ఈ రోజున కొనసాగిస్తున్నాడు అనే దానికి పారదర్శకత కూడినటువంటి పరిపాలన, ప్రతి ఒక్కరితో మమేకం వాళ్ళనే తపనతో కూడినటువంటి పరిపాలన, అంతేకాకుండా ఈ రోజున అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన చేస్తున్నాడని ఒక నమ్మకం ఆనాటికి ప్రజల్లో కలిగే భావం. ప్రతిపక్షాల యొక్క పాత్రను చూసిన తర్వాత మరీ సిగ్గుపడిపోతూ ఉన్నారు. ఈ జాతి నిర్వీర్యం అయిపోతుందో అన్న భయంతో ఈనాడు మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఒకే మాటపై ఒకే తాటిపై బయటకు వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గెలుపు అనేది తథ్యం కావాలి. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓటమి వైసీపీ విజయం ఖాయమని వైసీపీ అభ్యర్థి అన్నాబతున్ శివకుమార్ తెలిపారు. తన ఎన్నికల ప్రచారాన్ని 4వ వార్డులో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ తన ఎన్నికల ప్రచారాన్ని పట్టణంలోని 4వ వార్డులో చేపట్టింది. ఆ పార్టీ అభ్యర్థి అన్నాబతున్ శివకుమార్ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దారి పొడవునా అన్నాబతున్ శివకుమార్కు పూలమాలలు వేసి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా అన్నాబతున్ శివకుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని తెలిపారు. ఎన్నో హామీలిచ్చిన టీడీపీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదంటూ ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని చెబుతూ మీ మధ్య నుండే తనకు ఓటు వేసి గెలిపించాలని అన్నాబతున్ శివకుమార్ విజ్ఞప్తి చేశారు. అన్నాబతున్ శివకుమార్ ఎన్నికల ప్రచారంలో ప్రజలు అనేక సమస్యలను శివకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే నెల 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్లో తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తెనాలి పట్టణానికి ఈరోజు సంబంధించి 4వ వార్డులో ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. చూస్తే ప్రజలు వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం కోసం, వైఎస్ఆర్ పార్టీ విజయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రజల్లో స్పష్టతగా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన విధానాలకి, మోసాలకి, అవినీతికి ప్రజలు వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలన్న నిర్ణయం, అలాగే వైఎస్ఆర్ పార్టీ ద్వారా సంక్షేమం పేదవాడికి అందిద్ది అనే భరోసా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల ద్వారా వచ్చింది. ఈరోజు చాలా స్పష్టంగా కనపడతా ఉంది తెలుగుదేశం పార్టీ ఓటమి, వైఎస్ఆర్ పార్టీ విజయం. అలాగే తెనాలకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తూ ఉన్నాను. నేనేంటో, నేను ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు. ముంచున్న అభ్యర్థుల్లో ఎవరు ఎలాంటి వారు, ఎవరు గత 5 సంవత్సరాల్లో తెనాలకి ఎన్నో హామీలు ఇచ్చి ఇన్నర్ రింగ్ అన్నారు, ఔటర్ రింగ్ అన్నారు, ఎందెందో చెప్పారు. ఈరోజు 5 సంవత్సరాలు అయింది, తెనాల అభివృద్ధి ఎక్కడా లేదు, అవినీతి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అందుకే మీ వాడిగా, ఈ ప్రాంతవాసిగా, లోకల్ వాడిగా మీరిచ్చే అవకాశం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని ఈ తెనాల ప్రాంత ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాం. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ జబర్దస్త్ నటుడు ఆది తెనాలి నియోజకవర్గంలో పర్యటించారు. నాదెండ్ల మనోహర్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ జబర్దస్త్ నటుడు ఆది ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత అత్తోట గ్రామంలో ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని కొల్లిపర మండలంలో పూర్తి చేశారు. తదనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దారి పొడవున ఆదికి ఘనస్వాగతం లభించింది. జనసేన యువత ఆదికి భారీగా స్వాగతం పలికారు. తదనంతరం ఆదిని అనుసరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ 11వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో నాదెండ్ల మనోహర్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇంతకుముందు చేసిన అభివృద్ధిని చూసిన ప్రజలు మరొక్క మారు నాదెండ్ల మనోహర్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెనాల్లో జనసేన ప్రచారంలో భాగంగా ఈరోజు మన నాదెండ్ల మనోహర్ గారికి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకసారి గుర్తు చేద్దామని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆయన చేయబోయే అభివృద్ధి కానీ, ఆల్రెడీ చేసిన అభివృద్ధి కానీ ఇవన్నీ విషయాలు చెప్పాలి. అలాగే జనసేన మేనిఫెస్టో గురించి ప్రతి ఒక్కరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మేనిఫెస్టో మీ అందరికీ తెలుసు, రైతులకు ఫస్ట్ టైం దేశంలో మేనిఫెస్టోలో రైతులకు పెన్షన్ ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారికి, ఒక సామాన్యుడికి ఒక రూపాయి కూడా ఆశించకుండా సీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం ఎంత ప్రయత్నిస్తున్నారో మీరు చూశారు. మార్పు కావాలనుకున్న ప్రతి ఒక్కరూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి జనసేనను గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి. పవన్ కళ్యాణ్ గారి తరపున గెలవబోయే మొట్టమొదటి అభ్యర్థి ఇక్కడ మన నాదెండ్ల మనోహర్ గారే అయి ఉండాలి.
కార్యక్రమంలో జనసేన యువత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంశివుడు అన్నారు. తన ఎన్నికల ప్రచారాన్ని కొత్తపేటలో నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా దేశం పటిష్టంగా ఉండాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యమని డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. 133 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్వాతంత్రం తెచ్చింది అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్పై నిందలు వేసినా ప్రజల మనసు నుండి కాంగ్రెస్ పార్టీని తుడిచివేయలేరని ఆయన అన్నారు. ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల పోలింగ్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ని గెలిపించాలని డాక్టర్ చందు సాంబశివుడు కోరారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈనాడు వెనక రోజుల్లో ఒక 40-50 సంవత్సరాల నాడు వెనకపోతే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటికి ఎంత మనం అభివృద్ధి చెందామో, అలాంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల వల్ల విభజనతో మనం వెనకపోయినా, ఒక్కసారి వెనకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లోనే మనల పొంతూనుంది. అందరూ విభజించమన్నారు, కానీ నింద మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద వేసి వెళ్ళిపోయారు. విభజించమన్నాళ్ళే నింద వేశారు కాంగ్రెస్ పార్టీ మీద. కానీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గెలిపించకపోయినా, ఆదరించకపోయినా దేనికైతే అన్నామో, ఒక ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, లేకపోతే రాజ్యాంగంలో ఉన్న మనకి రాజధాని నిధులు కానీ, అన్నీ సమకూర్చగలిగింది కాంగ్రెస్ పార్టీయే. మిగతా ఏ ప్రాంతీయ పార్టీ వల్ల తేలదు. 10-15 సీట్లు వచ్చినా కానీ ఇక్కడ ఏమి చేయలేము. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మా కాంగ్రెస్ పార్టీ ఆయామంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ, కొనిజేడు ఈ మన తెనాలి పట్టణ ప్రాంతవాసి కొనిజేడు రోషి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాయి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాయి. ఇక్కడ ఆరోగ్యశ్రీని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యశ్రీకి నిధులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడింది కాంగ్రెస్ పార్టీ. అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి బీటెక్, MBBS పెద్ద పెద్ద చదువు చదువుకుంటానికి ఫీజు రీఎంబర్స్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీగా రెండో పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి మీద పూర్తి హక్కు మా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఏ పార్టీలో చేరినా వాళ్ళకి హక్కు లేదు. తెనాలి ప్రాంతాన్ని డెవలప్ చేసింది కూడా 2014 కాంగ్రెస్ పార్టీ ప్రతినిధే. అంతకుముందు కొత్తపేటలో తమ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన డాక్టర్ చందు సాంబశివుడు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాటిమండల రామకృష్ణ తన ఎన్నికల ప్రచారాన్ని 36వ వార్డులోని జైన్ టెంపుల్ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా జైన్లు రామకృష్ణని అభినందిస్తూ తమ మద్దతు పలికారు. భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని 36వ వార్డులో చేపట్టింది. ఆ పార్టీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ జైన్ దేవస్థానంలో జైన్ల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రం సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పారు. భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా నిరూపించిన వ్యక్తి మోదీ అని, కమలం గుర్తుకే ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. అనంతరం బంగారు వర్తకుల షాపుల వైపు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గుళ్ళో ఉండి విమర్శలు చేయను కానీ మోదీని విమర్శించే ఈ రాజకీయ పార్టీలకి ఒకటే చెప్తా ఉన్నా, మీరు రాజకీయం మాట్లాడచ్చు కానీ మీరు ఓటు అడిగే ముందు మీరేమి అభివృద్ధి చేశారో చెప్పుకోవడం మంచిది కానీ, 5 ఏళ్ళు ఏ అభివృద్ధి చేయకుండా కేవలం మోదీ గారిని తిడటం ద్వారా పబ్బం గడిపేసుకోవచ్చు, ఈ ఎలక్షన్లు గెలవచ్చు అని ఏదైతే మీరు అనుకుంటా ఉన్నారో అది చాలా అబద్ధం. మీరు చాలా నష్టపోతారు, ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ విషయం మాకు ప్రజల్లో తిరుగుతూ ఉంటే అర్థమవుతూ ఉంది. కనుక రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, మీరు విమర్శించే ముందు ఆలోచించుకోండి. ఆయన ప్రజల మనసులో ఉన్నాడు కాబట్టి ఇంకొకసారి మోదీ గారు రావడంలో ఎటువంటి సందేహం లేదు. కార్యక్రమంలో హడప సంపత్రాయుడు, బిట్రా కనకదుర్గ, మంచాల రత్నరాజు, బ్రహ్మయ్య, కృష్ణకాంత్, కుశల జైన్, తుమ్మల సాయి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మున్సిపల్ కమిషనర్ పట్టణంలో ప్రదర్శనలు నిర్వహించారు. పర్యావరణ జాగృతి అనే పేరుతో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించే చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ తెలిపారు. పట్టణంలో 50 మైక్రాన్లు గల ప్లాస్టిక్ సంచులు, కవర్లను నియంత్రించడం కోసం ప్రత్యేకంగా 9 మందితో కూడిన స్పెషల్ బృందాన్ని వేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. పట్టణంలో ఎక్కడా ప్లాస్టిక్ సంచులు అమ్మకుండా ఈ బృందం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వ్యాపారస్తులు, షాపింగ్ మాల్స్ ప్లాస్టిక్ సంచులు వాడితే తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుందని కమిషనర్ వెంకటకృష్ణ తెలియజేశారు. ముఖ్యంగా పట్టణంలో పర్యావరణానికి హాని కలిగించే అన్ని విషయాలపైన కూడా పరిపూర్ణంగా ప్రజలందరినీ కూడా జాగృతులు చేయటమే ఈ యొక్క ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది
పర్మనెంట్గా సెటప్ చేయడం జరిగింది కాబట్టి ఒక 10 రోజులను తీసేస్తారు 15 రోజులు తీసేస్తారు అనే ఫీలింగ్ లేకుండా ఎటర్నల్గా ఉండే విధంగా ఒక సిస్టమ్ని ఇక్కడ మనం డెవలప్ చేసాము. దీంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ అవేర్నెస్లో భాగంగా ముందుగా మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ నియంత్రణ అంటే ప్లాస్టిక్ ఎక్కడా కూడా బ్యాన్ చేయ అవసరం లేదు, పూర్తిగా 50 మైక్రాన్ల లోపు ఉన్నటువంటి పాలిథిన్ క్యారీ బ్యాగుల్ని మాత్రం నిషేధించడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో వాడకూడదు. 50 మైక్రాన్ల పైబడినటువంటి పాలిథిన్ క్యారీ బ్యాగుల్ని ఎవరైనా వాడదలుచుకుంటే కనుక వాటిల్ని వాళ్ళే డిస్పోజ్ చేయాలి, అంటే తిరిగి రీసైక్లింగ్కి వాళ్ళే పంపించాలి. కానీ అమ్మిన వాళ్ళు ఎవరూ కూడా రీసైక్లింగ్కి పంపించే అవకాశం లేదు కాబట్టి అవన్నీ కూడా తిరిగి మున్సిపాలిటీకి చేరతాయి కాబట్టి డిస్పోజల్ సేఫ్గా చేయాల్సిన బాధ్యత రీసైక్లింగ్ బాధ్యత అర్బన్ లోకల్ బాడీ తెనాలి మున్సిపాలిటీ తీసుకుంటుంది కాబట్టి మున్సిపాలిటీకి ఒక ప్రతి ఒక్క షాప్ యజమాని కూడా 5,000 రూపాయలు చొప్పున అమౌంట్ పే చేయాలి. ఒకవేళ మాల్స్ పెద్ద పెద్ద డీమార్టు ఇటువంటి మాల్స్ ఉన్న చోట్ల వాళ్ళు క్యారీ బ్యాగులు కూడా ఛార్జ్ చేస్తున్నారు. అంతకుముందు మున్సిపల్ ప్రజారోగ్య శాఖ అధికారులు సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్లతో కలిసి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలోకి 19, 20, 36 వార్డులకు చెందిన సతీష్ భట్టి ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. తెలుగుదేశ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్న దృక్పథంతో ముందుకొచ్చి టీడీపీలో చేరిన వారిని ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ అభినందించారు. వీరితో పాటు మరికొన్ని కుటుంబాలు టీడీపీలోకి రావడాన్ని స్వాగతించిన ఎమ్మెల్యే వారందరికీ పార్టీ కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే విధంగా అన్నవరపు లంక నుండి అద్దేపల్లి రమేష్, అద్దేపల్లి నరేష్ బాబు, అలాగే మున్నంగి నుండి వేమూరి మోహన్ మాదిక కూడా టీడీపీలో చేరారు. వీరి ఆధ్వర్యంలో మరికొంతమంది టీడీపీలో చేరనున్నారని పార్టీలో చేరిన వారు తెలియజేశారు. అందరూ కూడా ఒకే మాట మీద మా 60 కుటుంబాలు ఉన్నాయి, 60 కుటుంబాలు కూడా ఈరోజు మీతోనే ఉంటాం, మీతోనే నడుస్తాం, మీతోనే కలిసి జీవిస్తాం, మాకు సమస్య వస్తే మీ సమస్య, మీ సమస్య ఉంటే మాకు సమస్య అని చెప్పి ఒకే మాట మీద ఇవాడు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద నమ్మకంతో ఈ రోజున ఈ పార్టీలో చేరటం అనేది చాలా చాలా సంతోషం అని చెప్పి మనవి చేసుకుంటూ మీలో ఒకడిగా మీ సమస్య నా సమస్య, నా సమస్య మీ సమస్యగా భావిస్తూ మనందరం కూడా కలిసి జీవించడానికి మీ అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసినందుకు మనందరం కూడా ఈ పార్టీని గెలిపించాలి, ఈ పార్టీ గుర్తైన సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మీలో ఒకటిగా ఉన్నాను. ఖచ్చితంగా మీ సమస్య ఏదైనా సరే అది మంచా లేకపోతే చిన్న సమస్య లేకపోతే పెద్ద సమస్య అనేది కాదు, ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది మనం చూసి మరి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి. హైదరాబాద్కు చెందిన తెలుగు కథా రచయితల వేదిక రూపొందించిన మా నాన్నకు ప్రేమతో అనే గ్రంథాన్ని మానవతావాది ప్రముఖ వైద్యులు కొడాలి పాపారావుకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సమర్పిస్తున్నట్లు విశ్రాంత లెక్చరర్ పాలడుగు ఆనందయ్య తెలిపారు. ప్రజల్లో పఠనాశక్తిని పెంపొందించే దానిలో భాగంగా వివిధ పత్రికల్లో ప్రచురించిన ఉత్తమమైన కథల్ని స్వీకరించి ముద్రిస్తున్న కథా రచయితల వేదిక మా నాన్నకు ప్రేమతో అనే పేరుతో రూపొందించిన గ్రంథాన్ని డాక్టర్ కొడాలి పాపారావుకు సమర్పిస్తున్నట్లు పాలడుగు ఆనందయ్య తెలిపారు. సంకలన గ్రంథాన్ని 100 సంవత్సరాలకు చేరువలో గల ఉన్నతమైన వ్యక్తులకు అంకితం చేయడం సాంప్రదాయంగా పెట్టుకున్నారని ఆయన చెప్పారు. 2015లో అమ్మా నాన్న కథలు అనే పేరుతో వెలువడిన సంకలన గ్రంథాన్ని అప్పటికి 102 సంవత్సరాలు నిండిన ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత కె రాఘవ్కు అంకితం ఇచ్చామని చెబుతూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పాలడుగు ఆనందయ్య పేర్కొన్నారు. డబ్బు అనేది అసలు ఆయనకి ముఖ్యమే కాదు, ఆ బాధలో ఉన్నటువంటి ఆ మనిషి రోగి యొక్క బాధని గ్రహించి నయం చేయటం అనేది ఆయన ముఖ్య ఉద్దేశంగా పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు కూడా డాక్టర్ గారు చూస్తే చాలు మనకి నయం అవుతుంది ఈ జబ్బు అనే నమ్మకంతో వచ్చేవాళ్ళు. అటువంటి మరి సేవ చేసినటువంటి డాక్టర్ కొడాలి పాపారావు గారికి ఈ సంకలనాన్ని అంకితం ఇవ్వాలని ఈ హైదరాబాద్ సూపర్ సీనియర్స్ రైటర్స్ అనుకోవటం, దానికి మధ్యలో మిత్రులు బాబావడరావు గారి ద్వారా నన్ను సంప్రదించడం జరిగింది. దానికి నేను ఎంతో సంతోషపడుతున్నా. బాబాలరావు గారికి అటు సూపర్ సీనియర్ రైటర్స్కి ఆ కథ వేదిక వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఈ డాక్టర్ గారి అభిమానులు అందరూ కూడా సాహితీ పరులు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సమావేశంలో కళారత్న డాక్టర్ సిహెచ్ బాబావలిరావు, కథా రచయితలు వాణిశ్రీ, సింహప్రసాద్, విహారీలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నభద్రం శివకుమార్, సతీమణి, పుష్పలత ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టింది. నందులపేటలో తోటి మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆమె ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తన భర్త విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఇంటి తలుపు తొడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న అన్నభద్రుని పుష్పలత నందులపేటలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైసీపీ సానుభూతి మహిళలతో కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆమె వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేటువంటి పలు అంశాలను అందరికీ చెబుతూ తన భర్త అన్నాబొత్తుని శివకుమార్కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అన్నాబొత్తుని పుష్పలతతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు. తెనాలిలోని గాంధీ చౌక్లోని ఎంబీఆర్ షాపింగ్ మాల్లో కొనుగోలుదారులు ఇచ్చిన గిఫ్ట్ కూపన్లతో లక్కీ డిప్ను తీశారు. లక్కీ డిప్ డ్రాని మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు తీశారు. లక్ష రూపాయల విలువగల బహుమతులను విజేతలకు అందజేశారు. రాజధాని ప్రాంతంలో సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం తెనాలి అని, ఇటువంటి పట్టణంలో ఎంబీఆర్ లాంటి షాపింగ్ మాల్ వంటివి పెట్టి ప్రజలకు వస్త్ర ప్రపంచాన్ని అందించడం అభినందనీయమని చైర్మన్ పెండేల వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్లో చేపట్టిన లక్కీ డిప్ డ్రాని చైర్మన్ వెంకట్రావు తీశారు. లక్ష రూపాయల విలువ కలిగిన టీవీ, ఫ్రిడ్జ్, గ్రైండర్లను విజేతలకు అందజేశారు. కార్యక్రమంలో మునగాల సుబ్బారావు, ఎక్కల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి పట్టణంలో మంచి షాపింగ్ మాల్, ఎంబీఆర్ షాపింగ్ మాల్ చాలా అతిపెద్ద షాపింగ్ మాల్ పెట్టడం చాలా మన తెనాలి పట్టణానికే గర్వకారణం. మరి షాపింగ్ మాల్లో కొనుక్కున్నటువంటి ఎవరికైతే ఇక్కడ కొనుగోలు చేస్తారో వాళ్ళ లక్కీ డిప్ తీసి వారికి ప్రైజులు ఇవ్వడం కూడా చాలా మంచి సుపరిణామం. మరి ఇటువంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇంకా మరి ఏ వస్తువు కావాలన్నా కూడా ఈ చీరలు కానీ, కిడ్నీస్ కానీ, మరి కోట్లు కానీ ఏ కావాలన్నా కూడా మరి బయటకు పోయే పని లేకుండా ఈ షాపులో దొరుకుతాయి. మరి అందరు కూడా పట్టణ ప్రజలు కానీ, పరిసర ప్రాంత ప్రజలు కానీ అందరు కూడా మరి ఈ షాపింగ్ మాల్కి వచ్చి మరి కొనుగోలు చేసి. తెనాలిలోని సమైక్య వెండి వృత్తిదారుల సంఘంకు చెందిన వెండి బంగారు వస్తువులు తయారు చేసే కార్మికులు వైసీపీలో చేరారు. పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీలోకి సమైక్య వెండి వృత్తిదారుల సంఘం చేరింది. ఆ పార్టీ నేత అన్నాబొత్తుని శివకుమార్ సమక్షంలో షేక్ గౌస్ నేతృత్వంలో పార్టీలోకి చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన అన్నాబొత్తుని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వెండి బంగారు వస్తువుల తయారీదారుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వడం జరుగుతుందని శివకుమార్ ప్రకటించారు. కుటుంబ సభ్యులయ్యారు. మీ అందరూ
తీసుకొని సంపాదించుకున్నారు. దయచేసి మీ సంపాదన వృధా చేసుకోమాకండి. వైసీపీలోకి చేరిన వారిలో షేక్ అలీ, రఫీక్ కరీముల్లా, దావుద్ సుబ్బారావు, వి శ్రీను, బాజీ, సతీష్ షిండే, మైదా వలీ, షావుద్దీన్ కొసవరావు, షావుద్దీన్ అనీషా, గౌస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అన్నాబొత్తన శివకుమార్ కు వెండి కిరీటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ చేపట్టిన అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తుందన్న ఆలపాటి, ముమ్మరంగా ఎన్నికల ప్రచారం. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది, వైసీపీ అభ్యర్థి అన్నాబొత్తన వెల్లడి, జోరుగా ఎన్నికల ప్రచారం. నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ జబర్దస్త్ నటుడు ఆది ఎన్నికల ప్రచారం, గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి. ప్లాస్టిక్ నిషేధంపై మున్సిపల్ అధికారి యంత్రాంగం పటిష్టమైన చర్యలు, పర్యావరణ జాగృతి పేరిట ప్రదర్శన. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్న డాక్టర్ చందు సాంబశివుడు, హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.